హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీహోమ్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ, మీ అందరికీ ఎంతగానో నచ్చే చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ. బయట హోటల్లో తినే బిర్యానీ కన్నా ఈ హోమ్ మేడ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఇలా ఈజీగా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇందులో పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతాయి. సో ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. అప్పుడు మీరు కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. చికెన్ బిర్యానీ తయారీకి ముందుగా నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చికెన్లో లెగ్ పీస్లు ఉంటే కనుక వాటికి గాట్లు పెట్టుకోవాలి. కడిగిన చికెన్లో ముందుగా చికెన్ స్మెల్ రాకుండా ఉండడానికి అందులో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు మాత్రం సరిపడా పడాల్సిందే. లేదంటే మనం చేసే బిర్యానీ చప్పచప్పగా టేస్ట్ అంతగా బాగోదు. తర్వాత 4-5 టీ స్పూన్ల కారం. బిర్యానీ మీకు స్పైసీగా కావాలంటే 1 టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని, తర్వాత ఇందులో విడి బిర్యానీ సరుకులు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు వేస్తున్నాను. నేను ఇక్కడ బిర్యానీ మీడియం ఘాటు ఉండేలాగా చేస్తున్నాను. లేదు మీకు ఇంకాస్త ఘాటుగా కావాలనుకుంటే ఇంకొక 2-3 రకాలు వేసుకోవచ్చు. లేదా ఉన్న వాటనే ఇంకొక 2-3 ఎక్కువగా వేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని, ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసుకొని మరొకసారి అంతా ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కలుపుకొని, తర్వాత ఇందులో 400 గ్రాములు పెరుగు వేసుకొని జస్ట్ పైన వేళ్ళతో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. పెరిగేసిన తర్వాత మొత్తం కలపాలి, బాగా కలపాలి ఏమీ అవసరం లేదండి. జస్ట్ పైనే కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కనుక ఉప్పు కారం మసాలా ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కనుక వేసి కలపచ్చు. ఇప్పుడు మూత పెట్టి గంట అయినా మీకు టైం ఉంటే 2-3 గంటలైనా నానబెట్టుకోవచ్చు. మీరు దేనిలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకొని, ఖాళీగా ఉండే గిన్నె తీసుకోండి. అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకొని తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని వేసుకున్నాక చికెన్లో ఉన్న లెగ్ పీసెస్ ఇలా సైడ్స్కి పెట్టేసుకోండి. బిర్యానీ కుక్ అయిన తర్వాత లెగ్ పీసు చెదిరిపోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు చికెన్తో పాటు రైస్ను కూడా మనం వెంటనే చేసుకోవాలి. ఓ పక్క చికెన్ ఉడుకుతుంది, ఇంకొక పక్క మనం నీళ్లు పెట్టుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ బియ్యం వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను ఏ బ్రాండు తీసుకోలేదండి, లూజ్లో తీసుకున్నాను. అయినా సరే కుక్ అయిన తర్వాత రైస్ చాలా బాగుంది. కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదండి, ఈవెన్గా చేసుకోవాలి ఈ రెండు కూడాను. మంట సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ ఉడికించుకోవాలి. మరొక స్టవ్ పైన రైస్ ను ఉడికించుకోవడానికి నీళ్లు పెట్టుకొని నీళ్లు కాగనివ్వాలి. అందులో బిర్యానీ సరుకులు, 2 బిర్యానీ ఆకులు, 2 లవం మొగ్గలు, 1 అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. అలానే కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర పుదీనా, 1 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాను, మీరు సాల్ట్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని నీళ్లు కాగనివ్వాలి. నీళ్లు కాగేలోపు బియ్యాన్ని కడుగు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఈ నీళ్లు టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి, లేదంటే చప్పచప్పగా ఉంటుంది. మనం కర్రీలో సరిపడా వేసుకున్నాం కదా, రైస్ ఉడికించేటప్పుడు రైస్ కూడా చూసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదా అని. టేస్ట్ చూశాను సరిపోలేదని, మరి కాస్త ఉప్పు వేసాను. ఈ నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక 10 నిమిషాలు మరిగించండి. ఆ మసాలాలో ఉన్న ఘాటు అంతా ఈ వాటర్లో బాగా దిగిపోతుంది. తర్వాత ఇలా ఒక 10 నిమిషాలు మరిగించిన తర్వాత ఇప్పుడు జాలి గరిటెతోటి ఈ దినుసులన్నీ పక్కకు తీసేసుకోండి. మనం తినేటప్పుడు ఈవెన్ పిల్లలకి పెట్టినప్పుడు అయినా సరే వీటిని మనం పక్కకు తీయవలసిందే. అది ఇప్పుడే తీసేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. వీటిలో ఇంకేం ఉండదండి, మనం ఒక 10 నిమిషాలు మరిగించినప్పుడే వీటిలో ఉన్న ఘాటు అనేది వాటర్లో దిగిపోతుంది. ఈ విధంగా మసాలా దినుసులన్నీ తీసేసుకున్న తర్వాత కడుగు పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి నిదానంగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఒక 70% ఉడికితే సరిపోతుందండి. బియ్యం వేసిన తర్వాత మరీ ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఈలోపు మనం కర్రీ పక్కకు దించేసుకొని
ఇలాంటిది ఏదైనా దోసపైన పెట్టేసుకోండి. దీనిపైన కర్రీ ఉడికించుకున్న గిన్నె పెట్టేసుకోవాలి. రైస్ ఉడికిపోతుంది అనిపించుకొని ఇలా ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. ఇంకా మనం డైరెక్ట్గా మంట పెట్టకూడదు, ఇటువంటి రేక్ పైన పెట్టుకొని హీట్ చేసుకొని ఉడికించుకోవాలి. రైస్ ఈ విధంగా 60-70% ఉడికితే సరిపోతుందండి. పట్టుకున్నప్పుడు ఇలా రెండు భాగాల కింద కట్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువసేపు ఉడికించవద్దు. ఇలాంటి జాలీ గరిటతో నీళ్ళు ఎక్కువగా రాకుండా రైస్ మాత్రమే వచ్చేలాగా ఇలా కుదుపుతూ ఉంటే కనుక నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయండి. నీళ్ళు ఎక్కువగా రాకుండా రైస్ మాత్రమే కర్రీ పైన వేసుకోవాలి. లైట్గా నీళ్ళు వచ్చినా పర్వాలేదండి, ఎందుకంటే తేమ ఉండాలి కదా ఉడకడానికి. ఒకవేళ అదే పనిగా నీళ్ళు ఎక్కువగా వేసారనుకోండి, నీళ్ళు ఎక్కువైపోయి రైస్ మనకి మెత్త మెత్తగా అయిపోతుంది. ఒకవేళ మీకు ఇలా వీలుగా లేకపోతే కనుక నీళ్ళు ఒక గిన్నెలో ఒక వంపేసుకొని రైస్ మాత్రం వేసుకోండి. ఆ నీళ్ళు వేస్ట్గా పడేయకుండా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. చెప్తాను ఇప్పుడు, వేసుకున్న రైస్ని నీట్గా ఇలా సర్దేసుకున్న తర్వాత 1 teaspoon సాజీరా పైనుంచి వేసుకోవాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అటువంటి ఏం వాడను, కానీ పసుపు నీళ్ళు అయితే వేస్తానండి. పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా. కొద్దిగా పసుపులో కాస్త నీళ్ళు కలిపేసుకొని ఆ నీళ్లు ఈ విధంగా వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా పైనుంచి వేసేసుకోవాలి. నూనెయినా నెయ్యి అయినా సరే 2 tablespoons అంచంట వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 hour పాటు దమ్ చేసుకొని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే చపాతి ముద్ద చేసుకొని మూతకు అంచంట పెట్టుకోవచ్చు, ఆవిరి బయటికి రాకుండా. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇందాక వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా, అవి పైన పెట్టేసుకోండి. మూత పెట్టిన తర్వాత అయితే కంపల్సరీ ఏదో ఒకటి బరువు పెట్టాలి ఆవిరి బయటికి రాకుండా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 20 minutes మీడియం మంట పెట్టుకోండి. తర్వాత 10 నిమిషాల్లో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మొత్తానికి 30 minutes పాటు ఈ బిర్యానీ ఉడికించుకోవాలి, దమ్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 hour ఉడికించుకున్న తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి తర్వాత మూత తీసుకొని చూస్తే చూసారు కదండి, నోరూరించే కలర్ఫుల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు నిదానంగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ రావాలి, కింద నుంచి పైకి వచ్చేలాగా కలుపుకుంటూ రావాలి. రైస్ చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, చాలా చక్కగా ఉడికిపోయింది అనమాట. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే కనుక సేమ్ ప్రాసెస్తో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే కనుక ఫస్ట్ ఒక గ్లాస్ రైస్తో ట్రై చేయండి. చికెన్ పీస్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా కలపడం వీలుగా లేకపోతే ఏదైనా వెడల్పాటి బేషనీలో వేసుకొని ఉల్టా తిప్పుకుంటే కనుక కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసారు కదండి చికెన్ దమ్ బిర్యానీ హోమ్ మేడ్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనే అది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.